పదవి విరమణ చేస్తున్న ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే తన తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణను నియమించమని కేంద్రానికి సిఫార్సు చేశారు. ఏప్రిల్ 23 ఆయన పదవి విరమణ చేస్తారు. అందుకని మార్చి 23 సిఫార్సు పంపించమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాయడం ఆ విషయాలు నేను ఇదివరకే మీతో చెప్పాను. అలాగే హిందువులో నేను వచ్చిన ఒక వ్యాసం ఆధారంగాను ఇంతకుముందు జరిగిన కొన్ని పరిణామాల ఆధారంగాను జస్టిస్ ఎన్వి రమణ ఎవరైతే బాబ్డే తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారో ఆయన తప్పనిసరిగా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఫిర్యాదుల ప్రభావం ఎంతమాత్రం ఉండబోదు. అంతర్గతంగా వాళ్ళ పరిశీలన వాళ్ళు జరుపుకున్నారు తప్ప ఎస్ఏ బాబ్డే చీఫ్ జస్టిస్ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఈ లేఖను బట్టి రమణ భవిష్యత్తు మీద ఏదో నిర్ణయం చేయాలని అనుకోలేదు అనే మాట నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఇది వైసీపీ అనుయాయులకు నచ్చలేదు. రెండవది రమణ జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటి ప్రధాన న్యాయమూర్తి అవుతారన్నారు. తెలుగు వాళ్ళు చాలామంది అయ్యారు కానీ కొంతమంది ఇప్పుడు ఏపీ క్యాడర్గా ఉండి అంటే న్యాయ వ్యవస్థలో అది చాలా అరుదు. ఆ విధంగా ఆయన ఇప్పుడు కాబోతున్నారు. 26 వరకు ఆయన పదవీ కాలం ఆగస్టు 26వ తేదీ 2022 వరకు జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్గా పదవిలో ఉంటారు. సాధారణంగా పదవి విరమణ చేస్తున్న ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేశాక కేంద్రం దాన్ని ఆమోదించి అమలుకు చర్యలు తీసుకోవడం తప్ప దాన్ని మళ్ళీ ఏదో తిరగదొడ్డం జరగదు. జరిగేటుంటే అదేదో ముందే జరగాలి, కానీ అదేమీ ఇక్కడ లేదు. కాబట్టి జస్టిస్ ఎన్వి రమణ ఏప్రిల్ 23 ఎస్ఏ బాబ్డే పదవి విరమణ చేయగానే బాధ్యతలు స్వీకరిస్తారు. 1 ఏడాది 6 మాసాల 4 రోజులు పదవిలో ఉంటారు. ఇప్పటికీ 8 ఏళ్ళుగా ఆయన సుప్రీంకోర్టు, ఇప్పటికి కాదు మొత్తం సుప్రీంకోర్టులో 8 సంవత్సరాల పాటు ఆయన పదవీకాలం 2014 నియమితులయ్యారు. 8 ఏళ్ళు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండటము, అలాగే ప్రధాన న్యాయమూర్తిగా కూడా మిగిలిన వాళ్ళతో పోలిస్తే జస్టిస్ ఎన్వి రమణ ఎక్కువ రోజులు ఉంటున్నట్టుగా కూడా మనం అంటే బాబ్డే రంజన్ గొగోయ్ల కంటే ఎక్కువ రోజులు ఉంటున్నట్టుగా కూడా చెప్పాల్సి వస్తుంది. ఇంకేమన్నా చిన్న చిన్న తేడాలు ఉంటే సవరించుకోవచ్చు. కానీ ఈ వార్త ఇచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియా, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్పష్టంగా రాశారు ఎస్ఏ బాబ్డే చీఫ్ జస్టిస్. ముఖ్యమంత్రి జగన్ రాసినటువంటి లేఖను పెద్ద తీవ్రంగా తీసుకోలేదు దాని ఆధార అని కూడా చాలా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అందులో ఒక సమస్య అంటే వ్యవస్థాగతంగా కూడా న్యాయ వ్యవస్థ పరంగా రాజకీయాలు, ముఖ్యమంత్రులు ప్రభుత్వాలకు న్యాయ వ్యవస్థకు సంబంధాల పరంగా కూడా ఇది ఒక కొత్త ప్రెసిడెంట్ దృష్టాంతం అంట మనం అవుతూ ఉంది. అంటే ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు రాసినా కానీ న్యాయమూర్తులు కొలీజియం వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ప్రధాన న్యాయమూర్తే సిఫార్సు చేస్తారు కొలీజియం కంటే కూడా. కాబట్టి తెలుగువాడుగా మొదటి తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తిగా ప్రధాన ఉండి ఆయన కొంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. ఆయన ప్రధాన న్యాయమూర్తి అవుతున్నందుకు అభినందించడం. రెండవది ఈ ప్రక్రియ పూర్తయి ఆయన పూర్తి బాధ్యతల్లోకి వచ్చే వరకు ఇంకొక నెల కూడా పూర్తిగా పట్టదు. ఈ కాలం చాలా ఆసక్తికరంగాను ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ కూడా దీనికి సంతోషిస్తారు, సంతోషించాలి కూడా. రాజకీయంగా చట్టబద్ధంగా జరిగేవి ఎలాగో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక అత్యున్నత న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ రాబోతున్నారనేది బాబ్డే సిఫార్సుల తర్వాత మనం చెప్పదగిన సత్యం.